కొర్రల గంజి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు కొర్రలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పల్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఒకసారి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత రవ్వ పోకుండా నేను ఇక్కడ స్ట్రైనర్లో వేసి వడపోస్తున్నాను. ఒక కప్పు కొర్రలకి 10 నుండి 12 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 12 కప్పులు వాటర్ వేసాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి 8 అవర్స్ పాటు నానపెట్టి పెట్టుకోవాలి. నేను ఇక్కడ నైట్ నానపెట్టి మార్నింగ్ గంజి ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా వాటర్ ని మట్టి పాత్రలో వేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో కొర్రలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్ లో పెట్టి మూత ఒరుగ్గా పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ కొర్రలు మొత్తం కూడా ఇలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలానే 1/4 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గంజిని వెంటనే తీసుకోకుండా 6 అవర్స్ పాటు అలానే వదిలేయాలి. తర్వాత ఫర్మెంట్ అవుతుంది, అప్పుడు తీసుకుంటే మంచిది. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.